మరి వేణుస్వామి గారికి, అలాగే వేణుస్వామి గారి భార్య అయినటువంటి వీణవాణి గారికి ఎప్పుడు విడాకులు అయ్యే అవకాశం ఉందంటారు మీరు చెప్తున్న దాని ప్రకారంగా? ఏంటి నిజంగా ఇప్పటికే వాళ్ళ మధ్య మానసికమైనటువంటి తేడాలు ఉన్నాయి? మురళీకృష్ణ శర్మ గారు, మీరు అంటే వేణుస్వామి గారి మీద ఉన్న కోపంతో వెటకారంతో అలా చెప్తున్నారా, లేదంటే నిజంగా వారిద్దరి జాతకాలు విశ్లేషణ చేసి చెప్తున్నారా? ఖచ్చితమైనటువంటి విశ్లేషణ చేయడం జరిగిందండి. అంటే సరిగా వారి మధ్య చాలా చాలా ఎడబాటు ఉంది, చాలా ఎడబాటు ఉంది. ఓకే, కాకపోతే ప్రస్తుతం కప్పిపుచ్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు? వాళ్ళిద్దరూ కలిసి కొన్ని రీల్స్ కూడా చేస్తూ అవి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు కదా. రీసెంట్గా శాంతి గారి వీడియో చూసారా? శాంతి గారు ఆమె భర్తకు విడాకులు ఇచ్చారని చెప్పింది, కానీ తర్వాత ఇద్దరు కలిసి రీల్స్ కూడా చేశారు. మరి 3 సంవత్సరాల కింద విడాకులు తీసుకుంటే 3 సంవత్సరాల తర్వాత రీల్స్ ఎలా చేసింది? మాజీ మొగుడుతో చేస్తుందా రీల్స్? ఓకే, రీల్స్ నమ్మడానికి లేదు. అవి ఎప్పుడు అంటారా? అవి అంతే, అవి అట్లా వచ్చాయని వాటిని బేస్ చేసుకుని ఎలా చెప్తాం? ఖచ్చితంగా అది కూడా జరుగుతుంది, విడాకులు తీసుకొని తీరుతారు వాళ్ళు, అది వాస్తవం. ఇంతకీ నాగ చైతన్య శోభిత గారి విషయంలో వేణుస్వామి జోస్యం నిజం కాబోతుందా, లేదంటే అది తప్పయ్యే అవకాశం ఉందంటారా? నాగ చైతన్య గారు అనేటువంటిది అతని యొక్క జాతకంలోనే సంక్లిష్టమైన పరిస్థితి ఉందండి. అది అతనికి కొన్ని తరాల నుంచి వస్తుంది. ఏంటది? మీరు బహుశా మురారి అని ఒక సినిమా చూసుంటారు, మహేష్ బాబు గారు అద్భుతంగా నటించారు, కృష్ణవంశీ గారు డైరెక్షన్ అనుకుంటాను. అవును, మురారి సినిమాలో ఒక కథ ప్రకారము ఒక 3 తరాల క్రితం వాళ్ళు ఒక తప్పు చేస్తారు, ఆ శాప ఫలితంగా వాళ్ళ ఇంట్లో కొన్ని సంవత్సరాలు ఒక సంఘటన జరుగుతూ ఉంటాయి రెగ్యులర్గా. ఆ విధమైనటువంటి సమస్య నాగార్జున గారి కుటుంబంలో ఉంది. ఓకే, అందువల్ల ఆ వంశపారంపర్యంగా ఆ సమస్య వచ్చి నాగ చైతన్య గారు కూడా ఇప్పుడు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఓకే, అది ఎప్పటి నుంచి వచ్చిందంటే నాగార్జున గారి అమ్మగారు అయినటువంటి అన్నపూర్ణమ్మ గారికి ఆమె జాతకంలోనే కొన్ని దోషాలు ఉన్నాయని అని వినికిడి. అప్పట్లోనే ఆమెకి పెళ్లి కాలేదు. ఆమె ఆర్థికంగా ఎంతో సుస్థిరంగా ఉన్న వ్యక్తి, కానీ ఆమె అప్పుడు వివాహం కాలేదు. ఆ సమయంలో అప్పుడే సినిమా ఫీల్డ్లో ఎంటర్ అయినటువంటి నాగేశ్వరరావు గారు, అప్పుడు ఆయన సిచ్యువేషన్ ఏంటంటే ఆయన ఆడమనిషి వేషాలు వేసుకుంటూ ఉండేవాడు. అప్కమింగ్ హీరో, నాట్ ఎ గ్రేట్ యాక్టర్, గ్రేట్ హీరో, పెద్ద స్టార్ ఏం కాదు, జస్ట్ సినిమా ఫీల్డ్లో వచ్చారు, కొంచెం అప్కమింగ్ హీరో, ఇంకా హై లెవెల్కి వెళ్ళొచ్చు, మళ్ళీ కాకపోవచ్చు కూడా. అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని ఆయన ఆమెను చూసి ఆమె ఎంతో ఆస్తిపరాలు అవటం వల్ల, ఆయనకి దేవుడు వాటి మీద నమ్మకం లేకపోవటం వల్ల ఆమె అతనితో వారిద్దరు కూడా వివాహం జరిగింది, అన్నపూర్ణమ్మ గారికి నాగేశ్వరరావు గారికి. కానీ అప్పటి నుంచి కూడా ఆ దోషం అనేది కంటిన్యూ అవుతూనే ఉంది. తర్వాత వారి తర్వాత వచ్చినటువంటి నాగార్జున గారు, నాగార్జున గారికి కూడా ఆ విధమైన దోషం రావటం వల్లే ఆయన పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన విడాకులు తీసుకున్నారు. అలాగే వారి మేనకోడలు, ఆమె కూడా భర్తతో విడిపోవాల్సి వచ్చింది. ఆ విధమైనటువంటి సమస్య వాళ్ళ తర్వాత తరానికి కూడా వచ్చింది. నాగ చైతన్య గారు వచ్చారు, ఆయన వివాహం చేసుకున్నారు, ఆయన కూడా డైవర్స్. తర్వాత నాగార్జున గారి ద్వితీయ వివాహం చేసుకున్నారు అమల గారు, ఆయన కుమారుడికి ఎంగేజ్మెంట్ అయింది, అతని ఎంగేజ్మెంట్ కూడా క్యాన్సిల్ అయింది. మనం జాగ్రత్తగా గమనిస్తే సుమంత్ గారికి కూడా ఆ విధమైన పరిస్థితి ఉంది. మనం జాగ్రత్తగా గమనిస్తే ఆ ప్రభావం కనిపిస్తూనే ఉంది. ఇక్కడ మన నాగ చైతన్య గారు అనేటువంటి ఆయన ఒక పర్టిక్యులర్ స్పెషల్ క్యారెక్టర్. ఆయన పరిస్థితి చూస్తే అసలు నిజంగా కూడా అందరూ చాలా ఆయనకి చాలా బాధపడతారు ఆయన పరిస్థితి చూసి. ఎందుకంటే నాగేశ్వరరావు గారు వెంకటేష్ గారి చెల్లెలైనటువంటి అమ్మాయిని వివాహం చేసుకున్నారు నాగార్జున గారు. పెళ్లి చేసుకున్న తర్వాత వారికి ఇతను పుట్టాడు మన నాగచైతన్య గారు. తర్వాత వాళ్ళిద్దరు డైవర్స్ తీసుకోవడం జరిగింది. డైవర్స్ తీసుకున్న తర్వాత ఆమె తన పాటికి మద్రాసు వెళ్ళిపోయింది, వేరే వివాహం చేసుకుంది. కానీ మన చట్ట ప్రకారం ఏంటంటే నాగ చైతన్య చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ అమ్మగారి దగ్గర పెరిగారు మద్రాసులోనే. కానీ అక్కడ తన నాన్నస్థానంలో వేరే వ్యక్తి ఉండేవాడు, ఒరిజినల్ నాన్న ఏమో ఇక్కడ ఉన్నారు. సో ఆయన తల్లి ప్రేమకు దూరం అయ్యాడు, తండ్రి ప్రేమకు కూడా పూర్తిగా దూరం అయిన పరిస్థితిలో ఉన్నాడు. ఆయన మానసికంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాడు. ఎందుకంటే తల్లి వేరే భర్తతో, అతను ఆమె జీవితం ఆమె గడుపుతున్నది, అక్కడ అతను యాక్టివ్గా మూవ్ అవ్వలేడు, నాన్న అని పిలవలేడు అతన్ని కొత్త ఆయన్ని. అలాగనే సొంత నాన్న దగ్గరికి వస్తేనేమో అక్కడ వేరే మనిషి, ఆడ మనిషి ఉంది, అక్కడ ఫ్రీగా మూవ్ అవ్వలేడు. తల్లిదండ్రులకి ఇద్దరికీ కూడా దూరంగా ఉండేటువంటి, మానసికంగా దూరం అయ్యి చాలా బాధతో పెరిగాడు ఆయన. కానీ ఆయన ప్లస్ పాయింట్ ఏంటంటే అత్యంత
పోలికలు ఉంటాయి. సో నాగార్జున గారులానే ఉంటాడు నాగ చైతన్య. దూరం నుంచి చూస్తే నాగార్జున గారు యంగ్ నాగార్జున అనుకుంటారు, అంత పోలికలు ఉంటాయి. ఓకే, జూనియర్ ఎన్టీఆర్ గారికి కూడా అదే ప్లస్ పాయింట్. ఆయన్ని వాళ్ళ ఫ్యామిలీ దూరంగా పెట్టారు, పెట్టినప్పటికి కూడా ఆయన మళ్ళీ సినిమా ఫీల్డ్ ఎలా వచ్చారంటే ఎన్టీ రామారావు గారి పోలికలు అతను కనిపిస్తాయి. అతను దేవుడిచ్చిన వరం వాళ్ళిద్దరికి, మరో ఎన్టీఆర్, మరో జూనియర్ ఎన్టీఆర్, మరో జూనియర్ నాగార్జున, అలా వీళ్ళిద్దరు రావటం జరిగింది. అలా రావటం వల్లే ఆయన సినిమా ఫీల్డ్లో వచ్చారు. ఆయన చేసినటువంటి పెద్ద తప్పు ఏంటంటే ఈ సమంత నామని పెళ్లి చేసుకోవటం. సమంతని పెళ్లి చేసుకోవడం ఆయన జీవితంలో చేసిన పెద్ద తప్పు. ఎందుకంటే సమంత అనేటువంటి ఆమె ఒక క్రిస్టియన్, ఆమెకు అసలు వీరి మీద ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు. ఎవరి మీద? నాగ చైతన్య మీద. అదేంటి మరి, సమంతనే కదా నాగ చైతన్యకి లవ్ ప్రపోజ్ చేసింది, అది కూడా ఆగస్ట్ 8వ తేదీనే లవ్ ప్రపోజ్ చేసింది. కేవలం డబ్బు కోసం పెళ్లి చేసుకుంది సమంత నాగ చైతన్యని, కేవలం డబ్బు కోసమే పెళ్లి చేసుకుంది. ఎందుకు చేసుకుందంటే సమంత అనేటువంటి ఆమె ఒక మామూలు చిన్న స్థాయి నుంచి పైకి వచ్చినటువంటి హీరోయిన్. ఆమె చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకొని మెల్లగా మెల్లగా అవకాశాలు తెచ్చుకొని అలా పైకి వచ్చిన అమ్మాయి. ఆమెకి ప్రాక్టికల్ రియల్ లైఫ్ అనేది ఎలా ఉంటుందో తెలుసు ఆమెకి. సో ఇక్కడ ఏంటంటే నాగేశ్వరరావు గారు అంటే ఇక్కడ హిందీలో రాజ్ కుమార్ గారు ఉన్నారు, రాజ్ కపూర్, తెలుగులో రాజ్ కపూర్ వంటి వారు అక్కినేని నాగేశ్వరరావు గారు. హిందీలో రాజ్ కపూర్ గారు ఎంత పెద్ద హీరోనో, వాళ్ళ వంశంలో వాళ్ళందరూ కంటిన్యూగా రావడం, హీరోలుగా ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగిందో, మన తెలుగు రాజ్ కపూర్ ఎవరంటే అక్కినేని నాగేశ్వరరావు గారు. ఆయన అంత శక్తివంతమైనటువంటి మనిషి. వాళ్ళ తర్వాత నాగార్జున గారు రావటం, వాళ్ళ కుటుంబంలో వాళ్ళు ఆర్టిస్టులుగా రావటం, అంతేకాకుండా వాళ్ళకు ఉన్నటువంటి అన్నపూర్ణ స్టూడియో అత్యంత అది శక్తివంతమైనది, చాలా ఫేమస్ అన్నపూర్ణ స్టూడియో అంటే. ఇవన్నీ గమనించినటువంటి సమంత ఆమెకు అసలు అతనంటే ఇష్టం లేదు. ఇష్టం లేకపోయినా సరే ఇతను ఎప్పుడైతే ఆమెను అప్రోచ్ అయ్యారో, వాళ్ళిద్దరి మధ్య కొంత కెమిస్ట్రీ కుదిరిందో, ఓహో నాగ చైతన్య అంటే నాగేశ్వరరావు వాళ్ళ కొడుకు, వీళ్ళకి అన్నపూర్ణ స్టూడియో ఉంది, ఈ ఆస్తి మొత్తం మనకే వస్తుంది, ఆస్తి మీద కన్నుతో మాత్రమే ఆమె అతను పెళ్లి చేసుకోవడం జరిగింది. అప్పటికే ఆమెకు వేరే లవ్లు కూడా ఉన్నాయి. మరి ఎందుకు విడిపోయారు ఇద్దరు? పెళ్ళప్పటికే ఆమెకు వేరే లవ్ ఉంది సమంత గారికి, ఆమె మొహమాటానికి పోయి పెళ్లి చేసుకుంది. ఎవరు ఎవరికి ప్రపోజ్ చేశారు మరి వాళ్ళిద్దరిలో? ఆమె అనటము నాగ చైతన్య ప్రపోజ్ చేశాడు అని చెప్తున్నది, అందులో వాస్తవం కూడా ఉండుండొచ్చు, కానీ ఆమెకి ఇష్టం లేదు అసలు పెళ్ళి. సమంతకి అసలు పెళ్ళి ఇష్టం లేదు. ఇష్టం లేకపోయినా సరే ఇంత బలమైన వ్యక్తి, తెలుగులో రాజ్ కపూర్ స్థాయి వ్యక్తి అయిన నాగేశ్వరరావు గారి ఫ్యామిలీలో ఎంటర్ అవ్వాలంటే బాగుంటుంది. ఇష్టం లేకపోయినా సరే ఆమె వీళ్ళు గొప్ప ఆస్తిపరులు, వీళ్ళకి అన్నపూర్ణ స్టూడియో ఉంది అని చెప్పేసి ఆమె ఎంటర్ అయింది. ఆమె ఎంటర్ అయినప్పటి కూడా అప్పుడు కూడా ఆమె క్లియర్గా చెప్పింది నాగ చైతన్య, నేను ఇదివరకు కొన్ని తప్పులు చేశాను, మళ్ళీ తప్పులు చేయను అని అన్నీ క్లియర్గా అతనికి చెప్పాను అని ఆమె చెప్పింది ఇంటర్వ్యూలో. కానీ ఇష్టం లేని పెళ్లి చేసుకుంది, మొహమాటానికి పోయి బలవంతంగా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అది మనం స్పష్టంగా చూడొచ్చు. ఓకే, అప్పటి నుంచి కూడా ఆమెకు మొదటి నుంచి విడిపోవాలనే ఉంది. నాగ చైతన్యలో నాగ చైతన్యతో కాపురం పెంచుకునే ఉద్దేశం ఆమెకు లేదు అసలు. ఓకే, అందుకనే చూడండి ఆమె ఇతనితో ప్రెగ్నెన్సీ వచ్చిన కంటిన్యూ చేయబోవటం, ఉద్దేశపూర్వకంగా, వాళ్ళకి పిల్లలు లేరు కదా, ఉద్దేశపూర్వకంగానే ఆమె వాటికి దూరంగా ఉంది.